అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవాళ మనం చేసుకోబోయేది ఈజీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి. ఇది గుంట బొంగణాలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ముందు దీనికి కావాల్సింది ఏంటో చూద్దాం. దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నానండి. ఆనియను, క్యారెట్టు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ సన్న సన్నగా కట్ చేసుకున్నానండి. క్యారెట్టు, అల్లం మాత్రం తురుము పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి కొద్ది కొద్దిగా సాల్ట్, వంట సోడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్, క్యారెట్, అల్లం తురుము, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి, క్లిప్పింగ్ మిస్ అయింది. ఇలా అన్నీ వేసి కలిపేసుకోవాలి. తర్వాత ఇట్లాంటి ప్యాన్ ఒకటి పెట్టుకొని గుంట బొండాలు వేసుకునేది. ఇలాంటి సిలికాన్ బ్రష్ తీసుకొని వీటిలంతా ఆయిల్ అప్లై చేయాలి. ఎక్కువ ఆయిల్ పట్టదండి వీటికి. హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంట్లో 75% వేస్తే సరిపోతుందండి. ఇలా అన్నిట్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా అన్నిట్లో ఫిల్ చేసేసుకున్నానండి. ఇవి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఒక 3 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కాలనివన్నీ ఇలా తిప్పేసుకోవాలి. ఇలా అన్ని టర్న్ చేసి వేసుకుంటున్నాను. అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మిగతా నా దగ్గర కాస్త పిండి మిగిలి ఉంది, అవి కూడా ఇలా వేసేసుకున్నాను. ఇలా బాయిల్ అయితే ఇలా తిప్పగానే తిరిగిపోతాయండి ఇవి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి. క్యారెట్, మనం అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, రెడీ అయిపోవచ్చండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాము. దీంట్లోకి నేను పల్లి పుట్నాల చట్నీ, కారం అనేది రెడీ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్ తెలియండి. ఓకేనండి, టేక్ కేర్, బాయ్ బాయ్.